ఒకవైపు ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు పోటెత్తిన వరదలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు జలసిరితో తొణికిసలాడుతున్నాయి. తెలంగాణలోని మిడ్మానీర్ జలాశయానికి వరద కొనసాగుతుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ కు వరద అంతకంతకు పెరుగుతోంది. ఇంకోవైపు జూరాలు కూడా పోటెత్తుతోంది. ఇక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో అటు గోదావరి, ఇటు కృష్ణ, ఇంకోవైపు తుంగభద్ర భీకరంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తుతున్న వరద గోదావరి ధాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 38 గిరిజన గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోగా ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయాల్లో వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. దాంతో లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఒకవైపు ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు పోటెత్తిన వరదలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు జలసిరితో తొణికిసలాడుతున్నాయి. తెలంగాణలోని మిడ్మానేర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక లోయర్ మానేరు డ్యాంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ కు వరద అంతకంతకు పెరుగుతోంది. ఇంకోవైపు జూరాల పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణ, తుంగభద్ర భీకరంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తుతున్న వరద గోదావరి ధాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 38 గిరిజన గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలో వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పోటెత్తుతోంది. కోనసీమ అల్లాడుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు రావడంతో విలీన మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలు మునిగిపోయాయి. దేవీపట్నం మండలంతో పాటు తొయ్యేరు, వీరవరం గ్రామాల్లో వరద నీరు చొచ్చుకురావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. గోదావరి వరదకు తోడు ఏజెన్సీలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి భారీగా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 175 గేట్లు ఎత్తి 17,44,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నీటి మట్టం మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు భారీ వరదతో కోనసీమ అల్లాడుతోంది. పలుచోట్ల లంక గ్రామాలకు వెళ్లే కాజ్వేలు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయనవిల్లి, పి గన్నవరం, సఖినేటిపల్లి, మామిడి కుదురు మండలాల్లో కాజ్వేలు నీట మునిగిపోయాయి. దీంతో స్థానికులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి సైతం నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కరెస్పాండెంట్ హరీష్ రాజమండ్రి నుంచి మరిన్ని డీటెయిల్స్ లైవ్లో అందిస్తారు. చెప్పండి హరీష్, మొత్తం గోదావరి పోటెత్తుతున్నట్టుగా కనబడుతోంది. పూర్తి స్థాయిలో లంక గ్రామాలతో పాటు ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రాజమండ్రి నుంచి నీటిని సముద్రంలోకి వదులుతున్నట్టుగా విజువల్స్ బట్టి అర్థమవుతోంది. జిల్లా యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది హరీష్? బిందు, తూర్పుగోదావరి జిల్లా మొత్తం గోదావరి వరదతో అతలాకుతలం అవుతుంది. భారీ స్థాయిలో వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలోకి ప్రవహించడంతో ఇప్పుడు మన అఖండ గోదావరిని చూస్తున్నాము. రాజమండ్రి దగ్గర ఉన్న అఖండ గోదావరి ఏ విధంగా పరవళ్ళు తగ్గుతూ శరవేగంగా ప్రవహిస్తుందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఒకవైపు శబరి కూడా ఉధృతంగా ప్రవహించడం, ఆ నీరు శబరి సీలేరు నదులు కూడా గోదావరిలో కలియడంతో గోదావరి ఉధృతి మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1744,000 క్యూసెక్లను 175 గేట్ల ఎత్తడం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే దాదాపు 1775,000 క్యూసెక్లు అయితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా నీరు వస్తుంది. ముఖ్యంగా విలీన ప్రాంతాలు, విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి. చాలా వరకు వరద నీటిలోనే ఉన్నాయి. చింతూరు, వరరాజపురం, అదేవిధంగా కూనవరం ఇతర ప్రాంతాలు కూడా వరద నీటిలోనే ఉన్నాయి. మరోవైపు దేవీపట్నం, తొయ్యేరు, వీరవరం కూడా పూర్తి స్థాయిలో ఈ ముంపునకు గురయ్యాయి. మొత్తం 3 గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు కూడా వరద ముంపుకు గురయ్యాయి. దాంతో జనాన్ని ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కోనసీమలో చూస్తే పలు చోట్ల కాజువేలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకవైపు కనకాలిక కాజువే కొట్టుకుపోయింది, అప్పనపల్లి కాజువే కొట్టుకుపోయింది. అదేవిధంగా సకినేటిపల్లిలో టేక్ సెట్టిపాలు, అప్పనరామలంక కాజువే కూడా కొట్టుకుపోయింది. మొత్తం ఈ ప్రాంతాలన్నింటిలో కాజువేలు కొట్టుకుపోవడంతో లంక ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు, మైదర ప్రాంతాలకు రావాలన్నా పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ వరద నీటి ప్రవాహం మరింత పెరుగుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ధవళేశ్వరం ప్రాంతాన్ని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ కూడా పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రస్తుతం వరద పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ధవళేశ్వరం దగ్గర వరద పరిస్థితి ఎలా ఉంది, ఏ చర్యలు తీసుకున్న అధికారులు సూచించారు? ముఖ్యంగా ఇప్పుడు మనకి మూడో ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పుడు జారీ అవ్వబోతుంది. ఇప్పుడు సుమారుగా 17.75 అడుగులు వస్తే థర్డ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సుమారుగా ఇప్పుడు 17,000 అండ్ అబోవ్ క్యూసెక్ వాటర్ ఇప్పుడు ధవళేశ్వరం బరాజ్ దగ్గర నుంచి కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏదైతే ఇప్పుడు మనకు అక్కడ పోలవరం దగ్గర గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ముంపు గురవడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ చుట్టుపక్కల లంకల గ్రామాలు ఉన్నాయి, ఈ లంకల గ్రామాలు అన్నింటిని కూడా అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా రీహాబిలిటేట్ చేసేటట్టు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వీళ్ళందరినీ కూడా అక్కడ రెస్టోర్ చేసి ఏ విధమైన ఫుడ్ ప్రాబ్లం కూడా రాకపోకుండా ఇవన్నీ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎక్కడైతే కొన్ని వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని ఇవన్నీ కూడా అక్కడ తగు జాగ్రత్తలు తీసుకుని కలెక్టర్ గారు కూడా అధికారులు అందరినీ కూడా ఆదేశించారు. అక్కడ ఎక్కడైతే బండ్స్ కొట్టేస్తున్నాయో అక్కడంతా కూడా ఇసుక మూటలు వేసి ఇవన్నీ కూడా చర్యలు కూడా తీసుకున్నారు. పోలీస్ మెన్ అందరూ కూడా డిప్లాయ్ చేసి అంతా కూడా పకడ్బందీగా వ్యవహారం కూడా ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ధవళేశ్వరం బరాజ్ దగ్గర 175 గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు కూడా ఒక గత 4-5 రోజుల నుంచి కూడా లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇదే హయ్యెస్ట్ పాయింట్ కిందని కూడా మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 15,00,000 క్యూసెక్ వాటర్తోనే వెళ్ళింది. ఇప్పుడు థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టైంకి R&R ప్యాకేజ్ కూడా పోలవరం దగ్గర వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా పార్లమెంట్లో ఈ యొక్క అంశం గురించి కూడా మాట్లాడి మొత్తం R&R ప్యాకేజ్ ఏదైతే 56,000 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ టైం కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతో ముందరున్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఏ రకమైన ప్రజలకు ఇబ్బంది లేకపోకుండా ఉండే విధంగా మేమంతా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది బిందు ఇక్కడ పరిస్థితి. మొత్తానికి వరద నీటి ప్రవాహం అయితే మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 22,00,000 క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు బిందు. హరీష్, ఎలా చూడొచ్చు, ప్రతిసారి వర్షాకాలంలో వచ్చే వరదేనా ఈసారి ఉన్న కొంత ఎక్కువ కనిపిస్తుంది ఆ వరద ప్రవాహం అనేది? రైట్, గడిచిన 3 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వరద భారీ స్థాయిలో వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఓకే, we'll be right back.
గోదావరి ఉగ్రరూపానికి పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరు మండలం గొమ్ముగూడెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అక్కడి ప్రజలకు కుకునూరు మండలం దాచారం దగ్గరలోని పోలవరం పునరావాస కేంద్రానికి పంపిస్తున్నారు. లాంచీల ద్వారా గొమ్ముగూడెం నుంచి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో కుకునూరు వేలేరుపాడు మండలాల్లోని చాలా గ్రామాలు నీటి మునిగే ప్రమాదం ఉంది. అందుకే వేలేరుపాడు మండలంలోని రేపాక గొమ్ము, రుద్రమ్మకోట, టేకూరు, వసంతవడ, తుటుకూరు గొమ్ము, కొయిద, చిరవల్లి, చిగురు మామిడిగూడెంతో పాటు మొత్తం 14 గ్రామాల ప్రజలకు అదే మండలంలో భూదేవిపేట, శివకాశీపురం ప్రభుత్వ హాస్టళ్లలో వసతి ఏర్పాటు చేశారు. వరద కారణంగా దాచారం, గొమ్ముగూడెం, రుద్రమ్మకోట, రేపాక గొమ్ము గ్రామాల్లో 80 హెక్టార్లలో పంట నీట మునిగింది. మా కరెస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్ చెప్పండి, పశ్చిమ గోదావరి వ్యాప్తంగా వరద ప్రభావం ఎలా ఉంది? థ్యాంక్ యూ బిందు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతాలను కూడా ఇప్పటికే నీట మునిగాయి. గత ఏడాది చూసుకున్నట్లయితే కేవలం 52 అడుగుల మేర భద్రాచలం దగ్గర నమోదయ్యి గోదావరి ప్రవహించింది. ఆ సమయంలో కూడా గత ఏడాది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కూడా సమన్వయంగా జిల్లాలోని ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా ముందస్తు చర్యలు సహాయచర్యలు పెట్టారు. అయితే ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితి, అంటే గత ఏడాది చూసుకున్నట్లయితే 52 అడుగుల మేర భద్రాచలం దగ్గర నమోదైంది, ఈ ఏడాది మాత్రం అత్యధికంగా కొద్దిసేపటి క్రితమే 59 చేరుకుంది. దీంతో మరింత అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కావచ్చు. ఇక్కడ జిల్లాలోని శాసనసభ్యులు, ముఖ్యంగా ఏదైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నిరంతరం కూడా ఏదైతే జిల్లా కలెక్టర్తో కావచ్చు, లేదంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అధికారుల అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇప్పటికే కొన్ని ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి రహదారుల మీద పూర్తి స్థాయిలో నీరు చేరుకోవడంతో ఆ గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆ గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వేలేరుపాడు మండలంలోని కొన్ని గ్రామాలకు ఇప్పటికే ఆ గ్రామాల చుట్టూతో కూడా వరద నీరు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, ముఖ్యంగా ఏదైతే రేపాక గొమ్ము, లేదంటే రుద్రమ్మకోట, టేకూరు, వసంతవాడ, తటుకూరు గొమ్ము, కొయిద, చిరవల్లి, చిగురు మామిడి గూడెం మొత్తం 14 గ్రామాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం నుండి ప్రత్యేకించి లాంచీలు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలకు సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరికొద్ది సేపట్లో ఏదైతే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా పోలవరం కావచ్చు, వేలేరుపాడు మండలంలోని ఎక్కడైతే ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి ప్రభావిత గ్రామాలన్నింటిని కూడా ఆయన పర్యటించనున్నారు. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా కలెక్టర్ రేముత్యాలరాజుతో పాటు తెల్లం బాలరాజు కూడా నిరంతరం కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా పర్యటించారు. రైట్ సుధాకర్.